నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయంటూ ఢిల్లీ వేదికగా నిన్న జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 40 రోజుల కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి, పూర్తిగా అసలు శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానీ ఈ రోజున విడుదలైనటువంటి శ్వేతపత్రం పైన టీడీపీ నేతలు ఏం చెప్తారనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, గడిచిన 5 ఏళ్ల పరిపాలన యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు, కానీ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 40 రోజులుగా శాంతి భద్రతలే లేవు, హింసాకాండ ఒక ప్రవృత్తిగా కూటమి పాలన సాగుతోంది అంటూ నిన్న ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి మరి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా తెలిపారు, ఏం చెప్తారు దానిపైన? అంటే ఒక పనికి మాలనటువంటి ఒక వ్యక్తి ఇవాళ రోజున తన చేతగాంతనాన్ని, తన దుర్మార్గాల్ని, తన విధ్వంసాన్ని దాచిపెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఒక డ్రామా. అది ఊరికేనే మేము జగన్మోహన్ రెడ్డికి ఫేక్ మోహన్ రెడ్డి అని పేరు పెట్టలేదండి, ఊరికేనే ఫేకు జగన్ అని అనట్లేదు ఆయన్ని. ఆయన నిజంగా కూడా, ఆయన నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే ఫేక్ మాటలు, ఫేక్ పార్టీ, ఫేక్ ప్రొపగాండా అనుక్షణం కూడా దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. నేను ఏమంటానంటే నిన్న పోయి ఢిల్లీలో ఏదో నేను ధర్నా చేశాను అంటాడు. నాకేమనిపించిందంటే ఓహో నిజంగా నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేసావా? మరి అక్కడ ఆ ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని, సుధాకర్, డాక్టర్ సుధాకర్ గారి కుటుంబ సభ్యుల్ని, తోట చంద్రయ్య కుటుంబ సభ్యుల్ని, జాలయ్య కుటుంబ సభ్యుల్ని, ఖాసిం కుటుంబ సభ్యుల్ని, ఇబ్రాహీం కుటుంబ సభ్యుల్ని, మహమ్మద్ సలాం కుటుంబ సభ్యుల్ని, అలానే మిస్బా కుటుంబ సభ్యుల్ని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాల్సింది కదా అనిపించింది. అనిపించింది నాకు, వాస్తవానికి అనిపించింది. ఎందుకంటే నువ్వేదో ఇవాళ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రత లేవని మాట్లాడుతున్నావు కదా, 5 సంవత్సరాల నీ పాలనలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు అనేటువంటిది ఇవాళ శ్వేతపత్రం రూపంలో ఎంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చూపించారండి. అవునా? నిస్సిగ్గుగా నిన్న ఢిల్లీలో కూర్చొని పక్కన ఏమైనా కూర్చోబెట్టుకున్నాడు అవినాష్ రెడ్డిని. అవినాష్ రెడ్డి ఎవరు? వాళ్ళ బాబాయ్ని చంపినటువంటి వ్యక్తి. ఇటు పక్కన ఎవరు కూర్చోబెట్టుకున్నాడు? అనంతబాబుని. అనంతబాబు ఎవరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి. అలానే మనకు అక్కడ ఇంకా అసలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నాకైతే నిజంగా కళ్ళు బయర్లు గమ్మాయి. అబ్బో వీళ్ళందరూ సేవ్ డెమోక్రసీ అని ఒక్కొక్కళ్ళు ప్లకాట్స్ పట్టుకుంటుంటే అక్కడ. మళ్ళీ దానికి తోడు ఏంటంటే మేమేదో ఈ 45 రోజుల్లో ఏదో చాలా పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో, ఏదో వీడియో ఫోటో ప్రదర్శన ఏదో చేశాడు అని చెప్పి చెప్పారు. అయితే నాకు తెలిసి నేషనల్ మీడియానే అనుకుంటా, సార్ మీరు 36 మంది చనిపోయారని చెప్పారు కదా సార్, 36 మంది పేర్లు ఏంటి సార్ అని అడిగారు. యూ కమ్ అండ్ సీ దేర్ అంటున్నాడు. నువ్వు పేర్లు చెప్పచ్చుగా, లిస్ట్ మీడియాకి ఇవ్వచ్చుగా, మరి లిస్ట్ ఇవ్వాలి కదా నువ్వు మీడియాకి, ఎందుకు ఇవ్వాల? అంటే 36 మంది చనిపోలేదు అసలు, అన్ని వేల దాడులు ఏదైతే వాళ్ళు కోట్ చేస్తున్నారో అసలు జరగలేదండి రాష్ట్రంలో. కరెక్ట్గా మొన్న హోంమంత్రి గారే స్వయానా ఇచ్చారు కదా నంబరు, ఇన్ని ఇన్ని రాజకీయ హత్యలు ఇన్ని జరిగాయి, అందులో తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ మళ్ళీ పాపం గాయపడింది, ఇబ్బంది పడింది, చనిపోయింది కూడా. సరే ఇవాళ నిన్న నిన్న దానికి ఏం చెప్పుకుంటున్నాడంటే ఇంకో మాట, మా ధర్నాకి అంటే నేను వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి నాకు గుర్తు తెచ్చుకుంటుంటే కూడా నిజంగా ఐఎమ్ రియలీ ఫీలింగ్, అంటే చాలా చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్ కనబడుతుంది నాకు రాష్ట్రంలో. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, ఇంకా ఏవో మిగతా పార్టీలు, జాతీయ పార్టీలన్నీ కూడా కొన్ని పార్టీలు వచ్చాయి, ముస్లిం మైనారిటీకి సంబంధించిన కొన్ని పార్టీలు కూడా వచ్చాయి. అయితే నాకు ఏమనిపించింది అంటే అఖిలేష్ యాదవ్ గారి స్టేట్మెంట్ కూడా అక్కడ వచ్చిన తర్వాత విన్న తర్వాత ఐ థాట్ అఖిలేష్ యాదవ్ గారు మరి అండర్స్టాండింగ్ లేకనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడ్డారా అనిపించింది. అదే అఖిలేష్ యాదవ్ గారు మరి రేపు ఏదైతే తోట చంద్ర యాదవ్ గారి హత్య ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అఖిలేష్ యాదవ్ గారిని పిలిచి, అయ్యా ఈ తోట చంద్ర యాదవ్ని మా వాళ్ళే జై జగన్ అనలేదు అని చెప్పి గొంతు ఇలా కోసి చంపారయ్యా అఖిలేష్ గారు అని చెప్పాలేము. ఎందుకు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి అది? మరి అలానే మైనారిటీ ఆర్గనైజేషన్స్, మైనారిటీ పార్టీస్ కొన్ని వచ్చాయని చెప్తున్నారు, చెప్తున్నారు కదా. మరి వాళ్ళందరి ముందర నువ్వు అసలు మిస్బా ఎలా చనిపోయింది, అబ్దుల్ సలీం కుటుంబం ఎలా చనిపోయింది, అలానే నేను ఇందాక చెప్పినట్టుగా ఇబ్రాహీం మన పల్నాడు జిల్లాలో మసీదు స్థలాన్ని కాపాడబోయి నీ గుండాల చేతుల్లో చనిపోయినటువంటి ఇబ్రాహీం సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టాల్సింది కదా. పెడితే అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో తెలిసేది కదా. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఒక ఫేక్ ప్రచారం ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అనేటువంటిది మనందరం కూడా చూడాలి. ఇక్కడ మీరందరూ కూడా కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఢిల్లీలో అటెన్షన్ కోసం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు,
కానీ దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే, ఇవాల్టి రోజున బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్స్ జరుగుతాయని తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే 5 సంవత్సరాలు చేతకానివాడు కదా జగన్మోహన్ రెడ్డి, తేలేకపోయాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రూపాయి లెక్క సహా తీసుకొస్తారు, అది తెలుసు జగన్మోహన్ రెడ్డికి. సో అటెన్షన్ డైవర్ట్ చేయాలి కదా, అందుకని ఈ కొత్త నాటకానికి తెరలేపాడు. దాంతోపాటుగా బడ్జెట్లో అలొకేషన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి రాష్ట్రానికి వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి కుట్ర అది. రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పి ఒక ఫేక్ ప్రపగాండాని ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, రాష్ట్ర యువత ఏ రకంగా అయితే ఆయన పరిపాలనలో 5 సంవత్సరాలు బాధపడ్డారో, ఉద్యోగాలు లేక ఉపాధి లేక, అలానే ఇప్పుడు కూడా బాధపడాలి. ప్రజలు సంక్షేమంతో ఉంటే, ప్రజలు సుభిక్షంగా ఉంటే, ప్రజలు సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి భరించలేడు. అంతకు మించినటువంటి కారణం ఇంకోటి చెప్పండి నాకు. మళ్ళీ నిన్న అక్కడ ఆ ధర్నా చూసింది, అది ధర్నానా లేకపోతే అది ఏమన్నా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా అనిపించింది నాకు. కూర్చొని అక్కడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, మీరు నిజంగా కూడా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి రషీద్ హత్యని మీరు ఇవాళ రోజున రాజకీయం చేశారు, మరి రషీద్ కుటుంబానికి మీరు ఏం సహాయం సహకారాలు అందించారు? రషీద్ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నారు మీరు? శవం కనపడితే చాలు రాజకీయం చేసేయడమే, సిగ్గుండక్కర్లా జగన్మోహన్ రెడ్డికి. అధికారంలోకి రాకముందర అదే చేశాడు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు, ఇవాళ మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా ఇదే శవ రాజకీయాల. అరే రాష్ట్రం మీద ఇంత కక్ష ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు? రాష్ట్ర ప్రజల మీద ఇంత కక్ష ఎందుకు? రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చూడలేవు, ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేవు, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే నీ కళ్ళు నిజంగా కూడా మంటలతో చచ్చిపోతున్నారనుకోవాలి ఇవాళ రోజున. ఎందుకు ఇవాళ ఢిల్లీలో వెళ్ళి నువ్వు ఇంత రచ్చ చేయాల్సినటువంటి ఒక అవసరం రచ్చ చేశానని అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ భాషలోనే చెప్తున్నాను, అక్కడ ఎవడు పట్టించుకోలేదు అది వేరే విషయం. కానీ నువ్వు నిజంగా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనుకుంటే అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు కదా, నీతో పాటు 11 మంది ప్రతిపక్ష, ఈయనతో కలిపి 11 కదా, ఈయన ఇంకో 10. సో ఎనీవేస్ ప్రతిపక్ష హోదా లేదనుకోండి, కానీ ఎమ్మెల్యేలు కదా మీరు, ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తారు. మన స్పీకర్ గారు చాలా ఏమంటారంటే బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు చాలా ఉంటుందండి. ఏమంటారంటే ఈ పార్టీ ఆ పార్టీ లేదని ఆయన చాలా న్యూట్రల్గా సభని వాళ్ళ రోజున హ్యాండిల్ చేస్తున్నారు. సో స్పీకర్ గారు మీకు అవకాశం ఇచ్చేవారే, ఇదే లెక్కలు 36 అని చెప్తున్నావు కదా, అదే లెక్కలు మరి నువ్వు అసెంబ్లీలో ఎందుకు పెట్టలా? హోంమంత్రి గారిని అడగాలి కదా, నువ్వు హోంమంత్రి గారిని అడగాలి కదా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని జరిగాయండి ఇదిగోండి లెక్కలను హోంమంత్రి గారికి చూపించాలి కదా. ఎందుకు చూపించాలా, ఎందుకు మాట్లాడట్లేదు? అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? క్వశ్చన్ అది, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? మొన్న వచ్చాడు ఒక ఆఫీసర్ని, పాపం ఆయన పేరు కూడా, అంటే నాకు తెలిసి ప్రతి ఆఫీసర్కి ఇక్కడ ఒక బెల్ట్ ఉంటుంది అనుకుంటాండి, నేమ్ ప్లేట్ ఉంటుంది, మరి ఆ చూసి కూడా ఆ నేమ్ ప్లేట్లో నేమ్ చదవలేకపోయాడంటే ఇంకేం చెప్తాం, ఏం చెప్తాం చెప్పండి. ఆయన ఏదో పాపం ఆయన నాకు తర్వాత ఎవరో చెప్తున్నారు, ఆయన కూడా నిజంగా బాధపడ్డా, అదేంటండి పేరున్నా కూడా సరిగ్గా పేరు కూడా చదవడానికి రావట్లేదు ఏంటండి ఆయనకి అని, మధుసూదన్ రావు ఏదో పాపం సంథింగ్, ఆయన మధుసూదన్ రావు అని ఎవరినో పట్టుకుని అన్నాడు. సి యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. సో ఇవాళ రోజున అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? మీ దుర్మార్గాలు బయటపడతాయనా, మీ దొంగతనాలు బయటపడతాయనా? ఇవాళ నీకు నిజంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అని అనుకుంటే ఫస్ట్ మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని కదా, ప్రభుత్వాన్ని కదా. మరి అలాంటప్పుడు మీరు హోంమంత్రి గారికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు, ఎందుకు ఇది పరిస్థితి అండి రాష్ట్రంలో అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఆన్ ది హౌస్ అసెంబ్లీలో మీరు ఈ ఈ నంబర్స్ ఏవైతే మీరు ఢిల్లీ పోయి పెట్టానంటున్నారు కదా, అసలు ఆ నెంబర్లు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, 36 మంది పేర్లు ఎవరికి తెలియదు. సో నేను ఏమంటున్నాను అని అంటే మీరు ఆ నెంబర్లు లేవు, మీ దగ్గర పేర్లు లేవు, ఎందుకంటే జరగలేదండి అవి. మరి ఈ లెక్క నువ్వు అసెంబ్లీలో ఎందుకు ఇవ్వలేదు? అందుకే చెప్పాను ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర, రాష్ట్రాన్ని మళ్ళీ విధ్వంసం దిశగా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ప్రజలు దీన్ని ముక్త కంఠంతో తిప్పికొడతారు, ఇది మాత్రం ఖచ్చితం. రైట్, ఇది చూస్తున్నాం కదా, అధికారం కోల్పోయాం అనేటువంటి అక్కసుతోటి రాష్ట్రం పైన ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో, అలాగే రాష్ట్రానికి అవకాశాలు రాకూడదు అనేటువంటి కుట్రతోటే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఫేక్ ప్రాపగాండాని అయితే కనుక చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.